సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కృపతో సాయి సర్వస్వం నిజంగా గొప్ప సేవ చేస్తోంది. బాబాకి ఎంతో ప్రీతికరమైనటువంటి అన్నదాన కార్యక్రమం సాయి భోజన్ పేరు మీద మనం చక్కగా నిరాటంకంగా క్రితం సంవత్సరం నా జన్మదినోత్సవం నుండి నవంబర్ 27 నుంచి ప్రారంభించడం అనేది జరిగింది. ఆ ప్రారంభించిన తర్వాత వస్తున్న మొదటి విజయదశమి, అంటే సాయి భోజన్ను నిర్వహిస్తున్న మొదటి విజయదశమి కాబట్టి మహాసాయి భోజన్ని ఆ రోజు అక్టోబర్ 8 మనమందరం కలిసి ఆచరించబోతూ ఉన్నాం. ఆ పనులకు బాబా యొక్క అన్నప్రసాద వితరణ చేయబోతూ ఉన్నాం కాబట్టి సాయి భోజన్ మహాసాయి భోజన్గా 100వ పుణ్యతిథి సందర్భంగా మనం ఆచరించబోతూ ఉన్నాం, జరపబోతూ ఉన్నాం, నిర్వహించబోతూ ఉన్నాం. కాబట్టి కార్యక్రమంలో తప్పకుండా అవకాశం ఉన్నవారు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కొని మీ శక్తానుసారం, మీ అందరికీ తెలుసు ఇక్కడ మనం ఎవరిని ఇంత కట్టాలి ఇంత ఇవ్వాలి కంపెల్ అనేది లేదు, ఇక్కడ ఎవరి శక్తానుసారం ఎవరి భక్త్యానుసారం వారు ఈ కార్యక్రమంలో పాల్గొవాలి, అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్నదే నా ప్రధానమైనటువంటి సంకల్పం. కాబట్టి ఇంకా వివరాలకు మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కొని ఈ మహాసాయి భోజన్ 100వ పుణ్యతిథి సందర్భంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.